టిడిపి నేత వంగవీటి రాధ వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని కలవడం ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది గుడివాడలోని ఓ వైసీపీ లీడర్ ఇంట్లో జరిగిన వివాహానికి హాజరైన వీరిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు ఇలా వీరిద్దరూ కలవడం కొత్త కాకపోయినా ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ కారణంగా హాట్ టాపిక్ అవుతోంది కొడాలి నాని వంగవీటి రాధా కలిసి గుడివాడలో వైసీపీ నాయకుడు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు కొడాలి నాని గుడివాడలోనే ఉంటారు వంగవీటి రాధ మాత్రం విజయవాడలో ఉంటారు వైసీపీ నేత పెళ్లి వేడుకకు రాధను ఆహ్వానించారు ఇదే విషయాన్ని ఆహ్వానితులు కొడాలికి కూడా తెలియజేశారు దీంతో వంగవీటి రాధ కోసం సుమారు అరగంట పాటు కొడాలి నాని వెయిట్ చేసి మరీ కలిశారు వంగవీటి రాధ కారు దగ్గరకు వెళ్లి మరి రిసీవ్ చేసుకున్న కొడాలి నాని ఇద్దరు కలిసి వెళ్లి వధువు వర్లను ఆశీర్వదించారు దీంతో వైసీపీలో ఉన్న కొడాలి టీడీపీలో ఉన్న రాధా కలయికపై మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది ఇందులో కొత్త ఏమీ లేదని వంగవీటి రాధ కోడాలి నాని అనుచరులు చెబుతున్నారు వీరిద్దరు ఎప్పటి నుంచో స్నేహితులు కావడంతో కలిసి పెళ్లికి హాజరయ్యారని అంటున్నారు ఈ ఇద్దరు నేతలు ఎప్పుడు కలుసుకున్నా రాజకీయంగా చర్చ నడుస్తోంది ఇందుకు కారణం కూడా లేకపోలేదు ఇద్దరు నేతలది వేర్వేరు సామాజిక వర్గాలు వంగవీటి రాధ కాపు సామాజిక వర్గానికి కీలక నేతగా ఉన్నారు మాజీ శాసన సభ్యుడు కూడా రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు వైసీపీలోనే ఉన్న వంగవిటి రాధ ఆ తరువాత టీడీపీలో చేరారు ఇది రాజకీయంగా సంచలనమైంది ఇక కొడాలి నాని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గుడివాడ నుంచి వరుస విజయాలు సాధిస్తూ వైసీపీలో చేరి మంత్రి కూడా అయ్యారు ఈ ఇద్దరు ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతలు దీంతో ఇద్దరు నేతలు ఎప్పుడు కలుసుకున్నా రాజకీయ వర్గాల్లో చర్యలు సర్వసాధారణంగా మారాయి రాజకీయంగా ఇద్దరు నాయకులు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని వ్యవహార శైలిపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ముఖ్యంగా అసెంబ్లీలో భువనేశ్వరి ప్రస్థానాన్ని నాని తీసుకొచ్చారు దీనిపై కొడాలి నానికి ఇంటా బయట తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది అది మరింత తీవ్ర రూపం దాల్చక ముందే వంగవీటి రాధ దాన్ని తగ్గించారని ప్రచారం ఉంది వైసీపీని వదిలి టీడీపీలోకి వెళ్లిన రాధను తిరిగి తీసుకువచ్చేందుకు కొడాలి ప్రయత్నించారని టాక్ నడుస్తోంది కాపు వర్గం నేతల్లో వంగవీటి కీలకం కావడంతో వైసీపీకి అవసరం ఉందనే కోణంలో కొడాలి ప్రయత్నించారని తెలుస్తోంది అయితే అది సాధ్యం కాలేదని కూడా పార్టీ నేతల్లో ప్రచారం ఉంది ఇలా ఇరువురు నేతలు ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకోవడంతో పాటుగా రాజకీయాలకు అతీతంగా మిత్రులుగా కూడా కొనసాగుతున్నారు అలాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇలా కలుసుకోవడం భవిష్యత్ వ్యూహం ఏంటన్నది తెలియటం లేదు హాయ్ దిస్ అభినవ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ హిట్ हिट टीवी प्लीज सब्सक्राइब टू हिट टीवी